కేరఫర్డర్స్ గా మారాయట. బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలకి వలసలు పెరుగుతున్నాయట. ఇప్పటికే వరంగల్ తూర్పు నుంచి మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ గుడ్డికి చేరుకోగా, తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్సీలు సైతం హస్తం పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు గులాబీ జెండా మోసి పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా హస్తం గుడ్డికి చేరుకుంటున్నారు. మొన్న కడియం నిన్న మేయర్ గుండు సుధారాణిలు కాంగ్రెస్ పార్టీలో చేరితే తాజాగా హస్తం దృష్టి జిల్లా ఎమ్మెల్సీలపై పడిందట. మండలిలో తమ బలాన్ని పెంచుకునేందుకు చేస్తున్న యత్నంలో భాగంగా ఎమ్మెల్సీలు బస్వరాజ్ సారయ్య, బండా ప్రకాష్లు కాంగ్రెస్ లో చేరడం దాదాపుగా ఖాయమైపోయిందట. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య తిరిగి సొంత గుడికి చేరుతారనే చర్చ జోరుగా నడుస్తోంది. మొన్న హనుమకొండ కలెక్టరేట్ లో జరిగిన అనూహ్య పరిణామమే ఈ చర్చకు ఊతమిచ్చింది. హనుమకొండ కలెక్టరేట్ లో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బస్వరాజ్ సారయ్య, బండా ప్రకాష్ హాజరయ్యారు. అయితే సమీక్ష మధ్యలోనే ఎమ్మెల్సీలిద్దరూ బయటకు రాగా సీఎం సలహాదారు మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డితో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య రహస్యంగా మాట్లాడటం చర్చనీయాంశమైంది. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ పక్కనే ఉన్న గదిలో వారిద్దరూ ఏకాంతంగా చర్చలు జరిపారు. ఇప్పటికే బస్వరాజ్ సారయ్య, బండా ప్రకాష్ లను కాంగ్రెస్ లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం పర్యటనకు ఇద్దరు ఎమ్మెల్సీలు హాజరవడం, సారయ్య వేం నరేందర్రెడ్డితో రహస్యంగా చర్చలు జరపడం మరింత ఆసక్తిని రేపుతోంది. సారయ్య త్వరలోనే పాతగుడికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఎమ్మెల్సీ సారయ్య సొంత గుడికి చేరుకుంటారనే గుసగుసలు వరంగల్ రాజకీయాల్లో జోరుగానే సాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన బస్వరాజ సారయ్య 2016లో అప్పటి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. టీఆర్ఎస్ పార్టీలోనూ ఆయనకు సముచిత స్థానమే లభించింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ పరిశీలనలో ఉన్న ఆయనకు ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవిచ్చి బీఆర్ఎస్ న్యాయం చేసింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవడం, జిల్లాలోనూ సమీప భవిష్యత్తులో కోలుకుంటుందన్న నమ్మకం కలగకపోవడంతో సారయ్య అనుచరులు పార్టీ మారాలని ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చారట. ఓరుగల్లులో రాజకీయ దిగ్గజం, కాంగ్రెస్ పార్టీలోనే అత్యంత సీనియర్ గా ఉన్న రామసహాయం సురేందర్ రెడ్డి శిష్యుడైన సారయ్య ఖమ్మం జిల్లాలోని మరో నేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సైతం అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. 2016లో తుమ్మల చొరవతోనే సారయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరినట్టుగా ఆయన సన్నిహితులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సారయ్య కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం దాదాపుగా ఖాయమైందట. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కీలక నేతగా ఎదిగిన బీసీ నేత సారయ్య కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పార్టీలో ప్రాధాన్యం, రాజకీయ భవిష్యత్తుపై మరింత స్పష్టత తీసుకున్నారు. ఎమ్మెల్సీ సారయ్యతో పాటు మరో ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ కూడా కాంగ్రెస్ లో చేరడం దాదాపుగా ఖాయమైందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు ఆయన ఇటీవల వరంగల్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో మంతనాలు జరిపారు. అంతేకాకుండా సోమవారం హైదరాబాద్ లో రేవంత్ రెడ్డిని కలిశారు. గతంలో ఎంపీగా పనిచేసిన బండాకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఢిల్లీ లెవెల్లో అనేక పరిచయాలు, మేధావిగా ఆయనకున్న పేరు కాంగ్రెస్ పార్టీకి చాలా ఉపయోగపడతాయని అధిష్టానం భావిస్తోంది. గతంలో కాంగ్రెస్లోనే సీనియర్ నేతగా ఉన్న బండా ప్రకాష్ సౌమ్యుడుగా అన్ని పార్టీలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ పార్టీకి కావలసిన పనులన్నీ చక్కబెడతారన్న పేరు ఉంది. ఈ నేపథ్యంలో బండాను చేర్చుకోవడం ద్వారా పార్టీకి బలంతో పాటు బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన సంఘంలో బండా కీలక పదవిలో ఉండడం కూడా తమకు లాభిస్తుందన్న ఆలోచనలో పార్టీ నేతలు ఉన్నారు. బస్వరాజ్తో పాటు బండాను, మరో ఎమ్మెల్సీని కూడా పార్టీలోకి తీసుకోవడం దాదాపుగా ఖాయమైనట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా గత ఎన్నికలకు ముందు వరకు గులాబీ కంచుకోటగా ఉన్న ఓరుగల్లులో రాజకీయ నేతల పార్టీ జంపింగ్లు ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయని చెప్పాలి. మరి ఈ ఇద్దరు నేతల జాయినింగ్ ఎప్పుడు జరుగుతుంది? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన బుజ్జగింపుల ప్రయత్నం ఏమైంది? బస్వరాజ్ బండాలకు కాంగ్రెస్ లో సముచిత స్థానం దక్కనుందా? వేచి చూడాలి.